హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు మొదటి సంవత్సరం 2 లక్షల రూపాయలు, రెండవ సంవత్సరం 4 లక్షల రూపాయలు, మూడవ సంవత్సరం 6 లక్షల రూపాయలు అనేది సంపాదించుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటగా మీరు మన ఛానల్ని ఇప్పుడే కనుక విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ బిజినెస్ నోటిఫికేషన్ మొత్తం మొదట మీకే వస్తాయి. ఫ్రెండ్స్, నేను చెప్పబోయే బిజినెస్ ఏంటి అంటే డ్రాగన్ కల్టివేషన్ అన్నమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ కల్టివేషన్ చేస్తూ మనము సంవత్సరానికి 2 లక్షల రూపాయలు అనేది ఆదాయం పొందవచ్చు. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ గురించి పూర్తిగా మనము ఇప్పుడు తెలుసుకుందాము. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ని పండిస్తూ అత్యధిక ఆదాయాలు పొందుతున్నటువంటి రైతు ఎవరంటే గుంటూరు జిల్లాకు చెందినటువంటి గురజాల మండలం పులిపాడు గ్రామానికి చెందినటువంటి రైతు గోల వెంకటేశ్వర్లు గత 3 సంవత్సరాలుగా డ్రాగన్ ఫ్రూట్స్ అనేది పండిస్తూ అత్యధిక ఆదాయాన్ని పొందుతూ ఉన్నాడు. ఇప్పుడు 4వ సంవత్సరంలోకి అడుగెట్టారు. 4వ సంవత్సరం సుమారుగా 1 ఎకరా మీద 6 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని పొందుతూ ఉన్నారు. 4 సంవత్సరాల కిందటే ఈ సేంద్రియ వ్యవసాయంతో డ్రాగన్ ఫ్రూట్స్ అనేది పండిస్తూ ఉన్నారు. డ్రాగన్ ఫ్రూట్స్ గురించి పూర్తిగా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ పంట అనేది ఆర్గానిక్ పంటకు అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి కెమికల్స్ అనేది అవసరం లేదు. ఈ పంట మీదకి ఎటువంటి క్రిములు కూడా రావడం అనేది జరగదు. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ని పండించాలి అంటే మొట్టమొదటగా మనకి డ్రాగన్ మొక్కలు అనేటివి కావాల్సి వస్తాయి. ఈ డ్రాగన్ మొక్క 1 ఎకరాలో మనము మొట్టమొదటగా ఉంటుందన్నమాట. 500 స్తంభాలను అనేది నాటాల్సి వస్తుంది. ఈ స్తంభం 1 ఎత్తు వచ్చేసి సుమారుగా 7.5 అడుగు అనేది ఉంటుంది. ఈ స్తంభాన్ని 2 అడుగుల భూమి లోపలికి నాటాల్సి వస్తుంది. 1 స్తంభంకి మరొక స్తంభానికి మధ్యలో గ్యాప్ అనేది 8 అడుగులు అనేది ఉంటుంది. అలాగే 1 స్తంభంకి మరొక స్తంభానికి మధ్యలో ఉన్నటువంటి వేవ్ వచ్చేసి 12 అడుగుల వెడల్పు అనేది ఉంటుందన్నమాట. ఇలా 500 స్తంభాలకి సుమారుగా 2000 మొక్కలను అనేది మనము నాటవచ్చు. అంటే 1 స్తంభానికి 4 మొక్కలని మనము నాటాల్సి వస్తుందన్నమాట. ఓవరాల్గా 1 ఎకరానికి మనకి సుమారు 2000 మొక్కల్ని మనము నాటగలము. ఈ డ్రాగన్ మొక్కలు మహబూబ్ నగర్లోని జడ్చర్లలో మనకి దొరుకుతాయి. ఇక్కడి నుంచి మనము 1 మొక్క 40 రూపాయల లెక్కన పర్చేజ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. మొట్టమొదటగా 1 ఎకరాలో అయితే 500 స్తంభాలకు గాను మనము 2000 మొక్కలను అనేది నాటవచ్చును. దీనికి ఎక్కువగా కెమికల్స్ అనేది వాడాల్సిన అవసరం లేదు. సేంద్రియ ఎరువు అలాగే జీవామృతంతోనే మనము ఈ మొక్కలను అనేది మనం పెంచవచ్చు. మొదటి సంవత్సరం కంప్లీట్ అయిన తర్వాత అంటే 2వ సంవత్సరంలోకి అడుగు పెట్టినప్పుడు మనకి మొదటగా మొక్కల పూత అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ పూత ఏర్పడినటువంటి 45 రోజుల్లోగా పూత కాయగా మారుతుంది అన్నమాట. ఈ కాయ న్యాచురల్ గా అదే మొక్కలో ఉంటూనే పండుతుంది. డ్రాగన్ ఫ్రూట్ ను పిటాయా అని కూడా అంటారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది పూర్తిగా పంట చేతికి వచ్చినప్పుడు 1 కాయ 200 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు ఉంటుందన్నమాట. అలాగే మొదటి సంవత్సరం నుంచి 2వ సంవత్సరం అడుగు పెట్టినప్పుడు మనకి 1 ఎకరాలో 1 టన్ను డ్రాగన్ ఫ్రూట్స్ అనేది వస్తాయి. 2వ సంవత్సరం 4 నుంచి 5 టన్నులు, అలాగే 3 సంవత్సరాలు దాటిన తర్వాత మనకి 5 టన్నుల నుంచి 10 టన్నుల వరకు డ్రాగన్ ఫ్రూట్స్ దిగుబడి అనేది వస్తుంది. అంటే మనం మొదటి సంవత్సరం మాత్రమే పోల్స్ నాటడం కానీ మొక్కల్ని వేయడం కానీ జరుగుతుంది. నెక్స్ట్ నుంచి మనకు పెట్టుబడి అనేది అవసరమే లేదు. మొదటి సంవత్సరం మాత్రం మనం 2000 మొక్కలకు గాను 40 రూపాయల లెక్కన సుమారుగా 80,000 రూపాయలు అనేది పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అదే మన పెట్టుబడి. ఆ తర్వాత మనము జీవామృతము సేంద్రియ ఎరువులు మాత్రమే వాడాల్సి వస్తుంది. ఎటువంటి కెమికల్స్ అనేది వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మొక్కకు స్వేదరంధ్రాలు అనేది ఉండవు. అలాగే క్రిమి సంహారకాలను మనం వాడాల్సిన అవసరం లేదు. అసలు క్రిములే ఈ మొక్క జోలికి రావడం అనేది జరగదు. కాబట్టి సేంద్రియంగా మనం పండిస్తే మంచి రుచికరంగా ఉంటాయి ఫ్రూట్స్ అనేది. అలాగే పండినటువంటి ఫ్రూట్స్ కూడా ఎక్కువ రోజులు, వారం రోజుల పాటు ఉంటాయి చెడిపోకుండా. అది కూడా సేంద్రియ వ్యవసాయం చేస్తే మనకి ఫ్రూట్స్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి అన్నమాట. డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి, ఫాస్ఫరస్, ఫైబర్, కాల్షియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగా పుష్కలంగా లభిస్తాయి. ఈ కాయలు మనకి 200 గ్రాముల నుంచి 500 గ్రాముల మధ్యలో లభిస్తాయి. 3 రకాలుగా ఉంటాయి. పింక్ కలర్లో ఎక్కువగా పండిస్తూ ఉంటారు. కాయ లోపల ఉన్నటువంటి గుజ్జుని మనము తింటాము. ఈ గుజ్జు పింక్ కలర్లోను, విత్తనాలు నల్ల కలర్లోనూ ఉంటాయి. ఎక్కువగా ఈ ఫ్రూట్స్ని
జ్వరం వస్తే ప్లేట్లెట్స్ పెరగడానికి వాడుతూ ఉంటారు. అలాగే శరీరంలో ఉన్నటువంటి క్రొవ్వును తగ్గిస్తుంది, యాంటీ క్యాన్సర్ గా పనిచేస్తుంది. ఒక కేజీ డ్రాగన్ ఫ్రూట్స్ ని బయట మార్కెట్ లో మనము 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు మనము సేల్ అనేది చేయవచ్చు. మనకి ఆదాయం ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే, 1 సంవత్సరం పాటు మనము వ్యవసాయం కనుక చేస్తే 2వ సంవత్సరం మనకి 2 లక్షల రూపాయలు అనేది ఆదాయం ఉంటుంది. 3వ సంవత్సరం 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆదాయం ఉంటుంది. ఇక 3 సంవత్సరాల తర్వాత నుంచి మనకి సుమారుగా 10 లక్షల రూపాయల వరకు ఆదాయం అనేది ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మనకి వచ్చేటటువంటి దిగుబడి అనేది పెరుగుతూ ఉంటుంది. మొదటి సంవత్సరం 1 టన్ను, 2వ సంవత్సరం 3 నుంచి 5 టన్నులు, 3వ సంవత్సరం దాటిన తర్వాత 4 టన్నుల నుంచి 10 టన్నుల వరకు దిగుబడి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పంట వేసిన ప్రతి రైతు కూడా లాభదాయకంగానే ఉన్నాడు, ఎక్కువ ఆదాయాన్ని అనేది ఆర్జిస్తూ ఉన్నారు. ఇంకా ఈ మొక్కని మనం నాటినప్పుడు స్తంభాలకి 4 మొక్కలు ఉంటాయి కాబట్టి వీటికి సపోర్టింగ్గా ఒక టైర్ అనేది పెట్టి ఆ టైర్ మధ్యలో ఈ మొక్కలను అనేది ఉంచాల్సి వస్తుంది. అలాగే జియో వైర్తో ఈ మొక్కల్ని కట్టివేస్తే కనుక మనకి మొక్కలు పడిపోవడం కానీ కోత కోసుకోవడం కానీ సులభంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ డ్రాగన్ ఫ్రూట్స్ని మీరు పండించాలని అనుకుంటే కింద ఇచ్చినటువంటి రైతు గోల వెంకటేశ్వర్లు నెంబర్కి మీరు కనుక సంప్రదిస్తే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ గురించి పూర్తి వివరాలు అనేది చెబుతారు. ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పినటువంటి డ్రాగన్ ఫ్రూట్స్ బిజినెస్, అంటే సేంద్రియ వ్యవసాయంలో పండించేటటువంటి డ్రాగన్ ఫ్రూట్స్ బిజినెస్ గురించి మీకు పూర్తిగా అవగాహన వచ్చింది అని అనుకుంటాను. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది, డ్రాగన్ ఫ్రూట్స్ అనగానే ఎక్కడో విదేశాల్లో పండిస్తూ ఉంటారేమో అనేసి అనుకుంటూ ఉంటారు. కాదు, మన భారతదేశంలోనే ఎక్కువగా డ్రాగన్ ఫ్రూట్ అనేది పండిస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ సేంద్రియ వ్యవసాయాన్ని మొదలు పెట్టాలని అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ని సంప్రదించండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.